Praise the Lord, dear children of God. All glory to God, Jehovah. We welcome you to the power of praise. Today our portion, Psalms 122, 6 and 7 verses. Pray for the peace of Jerusalem. May those who love you be secure. May there be peace within your walls and security within your citadels. Today, the independence of Israel. So, happy Independence Day of Israel. Appos Kirtana Karudu 122 Kirtana 6-7 Vachanallo Cheptunna Mata Enti Ante Yerushalayim Yokka Kshemamu Koraku Prarthana Cheyudi Yerushalayima Ninnu Preminchuvaru Vardhiluderu నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. సో మనమందరము కూడా ఇజ్రాయెల్ యెరూషలేమును ప్రేమించువారమై ఉన్నాం కదా. సో యెరూషలేం యొక్క క్షేమము కొరకు ఎప్పుడు ప్రతి దినము కూడా యెరూషలేం యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఆ విధంగా యెరూషలేం యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థించినప్పుడు మనం వర్ధిల్లుతూ ఉంటాం. ఎప్పుడు మనం తన దాని యొక్క యెరూషలేం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించగలము అంటే మనం యెరూషలేమును ప్రేమించినప్పుడు. మనం దేవుని ప్రేమిస్తే దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను మనం ప్రేమించగలం. ఎప్పుడైతే మనం అలాగా వారి కొరకు ప్రార్థిస్తూ వారిని ప్రేమించి వారిని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో అద్భుతమైన రీతిలో మనము వర్ధిల్లుతూ ఉంటామని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంతేకాదు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. సో యెరూషలేం యొక్క ప్రాకారాలలో నెమ్మది ఉండునట్లుగా యెరూషలేం యొక్క నగరం అంతయు కూడా క్షేమముగా ఉండునట్లుగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎంత భయంకరమైన పరిస్థితులు మనం వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులలో యెరూషలేం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయడం మంచిది. మనం ఒకవేళ ప్రార్థన చెయ్యకపోయినా దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటాడు. ఎందుకంటే ఎన్నో వారి కొరకు వ్రాసిన దేవుడు సెలవిచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ వారి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంటాయి. అయితే మనం క్షేమంగా ఉండునట్లుగా, మనం వర్ధిల్లునట్లుగా మనం వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటూ ఉంటారు. ఆయన వారి ఆయన యొక్క తన కనుగుడ్డు వలే వారిని కాపాడుతున్నానని ఆయన సెలవిచ్చున్నాడు. కాబట్టి ఆయన తన ప్రజలను కాపాడుతూనే ఉంటారు, ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. అయితే మనం క్షేమంగా ఉన్నట్లు, మనం వర్ధిల్లినట్లుగా వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. సో యెరూషలేము యొక్క క్షేమం కొరకు, యెరూషలేము యొక్క సమాధానం కొరకు, యెరూషలేములో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ కూడా మరి ఎంతో ఆయురారోగ్యాలతో ఉండునట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందులో వృద్ధులు ఎంతో కడువృద్ధులు ఉంటూ ఉంటారు. సో అక్కడ వారి కొరకు పరిచర్య చేసేవారు ఉంటారు. సో వారు అన్ని విషయాలు వాళ్ళ యొక్క ఆ సైన్యం మరి బలంగా ఉండినట్లుగా. సో ఇజ్రాయేల్ యొక్క క్షేమము కొరకు, ఇజ్రాయేల్ యొక్క ఆరోగ్యం కొరకు, ఇజ్రాయేల్ యొక్క నెమ్మది కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకుందాము గాక. ప్రార్థన చేద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయ్యో తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నాయన, యెరూషలేము కొరకు ప్రార్థించమని చెప్పి ఉన్నారు. యెరూషలేమా, నిన్ను కొరకు ప్రార్థించేవారు, నిన్ను ప్రేమించేవారిని వర్ధిల్ల చేస్తానని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. ప్రాకారంలో నెమ్మది కలుగు చేస్తానన్నారు దేవ. నగరులలో క్షేమమిస్తానని చెప్పారయ్యా. ఇజ్రాయేల్ ప్రజల యొక్క క్షేమము కొరకు, ఇజ్రాయేల్ యొక్క నాయన ప్రజల యొక్క ఆ యొక్క నా తండ్రి వారి యొక్క వర్ధిల్లడం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క సైన్యాన్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు దేవా. మీ కృప వారికి తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. శత్రువులు ఎంతో ఎప్పుడు వారి మీద దాడి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవా, మీరు వారికి కవచంగా ఉన్నందు చేత వారికి ఏ హాని కలగకుండా మీరు కాపాడుతూ ఉన్నారు. నాయన, మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, ఇజ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప రక్షణ మీరు దయచేయండి. వారి పాపములు వారి దోషములు క్షమించి ప్రభువా. నాయనా, వారికి గొప్ప రక్షణ మీరు వారికి అనుగ్రహించారని నమ్ముతూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, మీరు కనికరించండి, కృప చూపించండి ప్రభువా. అద్భుతమైన కార్యం
కార్యం మీరు వారిలో జరిగించుచు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. వారికి క్షేమం ఇచ్చినారు నాయన, వారికి సమృద్ధి ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, శక్తినిచ్చారు, బలమనిచ్చారు, సైన్యాన్ని మీరు బలపరిచారు. ఏ లోటు లేకుండా మీ కాపుదల వారికి ఇచ్చినారు తండ్రి. మీకే మా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటన్నిటికంటే శ్రేష్టమైనది మీ గొప్ప రక్షణ. వారి పాపములు, వారి దోషములు, వారి అపరాధాలన్నీ క్షమించి ప్రభు నాయన మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ రక్షణతో వారు అలంకరించబడినట్లుగా నాయన నా తండ్రి వారి ప్రైమ్ మినిస్టర్ మొదలుకుని చిన్నవారి వరకు ప్రతి ఒక్కరిలోనూ ప్రభు మీ రక్షణ వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఇస్రాయేల్ యొక్క క్షేమం కొరకు, ఇస్రాయేల్ యొక్క మరి ఇండిపెండెన్స్ సందర్భంగా వారి కొరకు నిత్యము మనం ప్రార్థించి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి పక్షంగా కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు వారికి జరిగించును గాక. దేవుని యొక్క సమాధానము నిత్యము మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్.